గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ మాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. అలా మాయలో కొట్టు మిట్టాడి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఒకనాడని కాకుండా ఎన్ని రోజులైనా సరే ఎన్ని కాలముల యందు పొద్దున్న పోరాడాడో, మధ్యాహ్నం పోరాడాడో, సాయంకాలం పోరాడాడో, రాత్రి పోరాడాడో, ప్రదోష వేళలో పోరాడాడో, మృత్యువుతో పోరాడి శరీరం విడిచిపెట్టి శరీరం పొందుతూ జనన మరణ చక్రమునందు తిరిగేటటువంటి మనుష్యునకు జ్ఞానమును అనుగ్రహించగలిగిన స్థితిలో ఆవిర్భవించినటువంటి లింగమే జ్యోతిర్లింగము. అందుకే జ్యోతి అంటే దీపం. ఆ లింగము జ్యోతిర్లింగం అంటే జ్ఞానప్రదాత, జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఇవ్వలేనిదన్నది లేదు. అందుకే కామకోటి అంటారు. కామకోటి అంటే కోటి అంటే హద్దు. నువ్వేమడుగుతావు అడుగు, జ్ఞానము నుండి ఆ తల్లి ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తుంది. అందుకే కామకోటి, కోరికలకి చిట్ట చివరి హద్దు ఆవిడ. అంతకన్నా దాటి అడగగలిగినది ఇవ్వగలిగినది ఇంకొకరు లేరు. అటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు ప్రణవస్వరూపుడు, ఓంకారం ఆయన రూపంగా ఉంటుంది. ఆయన నుండే ప్రణవం ఆవిర్భవించింది. ఆ ప్రణవం నుండే సమస్త శాస్త్రములు వచ్చాయి. అటువంటి అన్నిటికీ ఆది అయినటువంటి ప్రణవస్వరూపంగా ఓంకార రూపంగా మాంధాత్రపురంలో నర్మదా నదీ తీరంలోనే పర్వత శిఖరం మీద విలిసి ఉన్నటువంటి వాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ, చిరంజీవిగా ఉంటాడు. కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు కోసి తెగటార్చాడు. ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరుకించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపలరణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులిట్లాడెనో అని అడిగింది. అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైనా ఉగ్రస్వరూపంతో తిరుగుతావని చెప్పి శాపమిచ్చాడు కృష్ణ పరమాత్మ. ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని, కొంతమంది ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో విడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది, దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది. సమస్తమైనటువంటి వారికి, అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు, బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నదీ తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు, ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు. సమస్త ఆరాధనలకి ఆయువు పట్టేది అంటే నర్మదా నది. పశ్చిమాభిముఖంగా ప్రవహించి చిట్ట చివర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి నర్మదా నది ఏది ఉన్నదో దాన్ని జీవితంలో తప్పకుండా ఒక్క పర్యాయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి స్నానం చెయ్యాలి. అటువంటి నర్మదా నదీ తీరంలో కోరి కోరి మహాత్ములందరూ సేవించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సేవిస్తే తప్ప ఏ కోణంలో వెళ్ళిన వాళ్ళైనా సరే పూర్ణత్వాన్ని పొందలేదు. రంతిదేవుడు కోరి కోరి ఆ నర్మదా నదీ తీరాన్ని సేవించాడు. సేవించిన కారణం చేతనే అద్భుత తేజస్సుని పొంది శంకరాచార్యుల వారు నర్మదాష్టకంలో స్తోత్రం చేస్తారు, రంతిదేవుడిని ఆశ్రయించాడమ్మా అన్నారు. దానం చెయ్యడం కాదు, దానము ద్వారా తరించినవాడు రంతిదేవుడు. అందుకే తన జీవితంలో 40 రోజుల పైచిలుకు అన్నం నీళ్లు లేకుండా ఉన్నాడు మహారాజైనా కూడా. ఎవరో ఆఖరికి అయ్యయ్యో పాపం ఇలా ఉండిపోయాడని ఒక పాత్రతో పాయసం కొన్ని మంచినీళ్లు తెచ్చిచ్చారు. ఇలా తినబోతున్నాడు. అవతల వాళ్ళు అడిగారని పెట్టడం కాదు, అవతల వాడు విష్ణుస్వరూపంలో వచ్చాడు. నేను తింటే ఏముంది, శరీరం పడిపోతుంది. కానీ పరమేశ్వరుడికి పెట్టి బ్రతికినదేదో అది బ్రతుకని నమ్మాడు. ఎదురుగుండా వచ్చినటువంటి వాడు ఆకలి అన్నాడు, పాయసం పెట్టేశాడు. మళ్ళీ ఎవరో వచ్చాడు, ఇంకొంత పాయసం పెట్టేశాడు. అయిపోయింది పాయసం, మంచినీళ్ళు ఉన్నాయి.
ఆ నీళ్లు కంఠంలో పోసుకోబోతున్నాడు. గబగబా ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా ఎంతో ఆకలితో ఉన్నాను పట్టాడు, అన్నం పెట్టమన్నాడు. రంతిదేవుడు ఒక మాట అన్నాడు, అసలు ఆ పద్యం పోతన గారికి అలా పడింది, అన్నము లేదు, ఎంత బాధపడ్డాడో, ఈ నీళ్లు కూడా తాగనివ్వవా అనలేదు. అయ్యో ఆకలితో ఉన్నావు, పెట్టడానికి అన్నం లేదు, ఎంత దురదృష్టం, ఇది ఆయన బాధ. అయ్యో నేను అన్నం తినలేదు, పాయసం తెచ్చిస్తే తిందామంటే పట్టుకుపోయారు, మంచినీళ్ళు కూడా తాగనివ్వవా అనాలి. అలా అనలేదు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, త్రావుమన్నా రావన్నా, ఆపద కలిగిన ఎల్ల ప్రాణులకు ఆపద తీర్చుట కంటే ఉండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. నా దగ్గర అన్నం లేదయా, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా రావన్నా. ఆ పిలవడంలో వ్యగ్రత లేదు, నాకు నీళ్లు కూడా లేకుండా పోయాయన్న బాధ లేదు. ఒక్క పద్యంలో ఎంత పరకాయ ప్రవేశం చేసి ఆవిష్కరించారో పోతనగా. త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రంథన మాన్పి వారి బాధలు తీర్చుట కంటే ఉండు మేలున్నదే. శరీరధారులకు అంటాడు, అది చీమ కానీ దోమ కానీ, అదో శరీరాన్ని ధరించింది, దాని బాధ దానికి ఉంది, దాని ఆకలి దానికి ఉంది, దాని దాహం దానికి ఉంది, దీని దాహం ఒకటి దాని దాహం ఒకట, ఇందులో నీళ్లు పోస్తే ఏ తృప్తి కలుగుతుందో అందులో నీళ్లు పోస్తే అది ఏ తృప్తి కలుగుతుంది. ఇక్కడ నేనంటాను, అక్కడ అది నేనంటుంది, మాయంతా ఎక్కడుంటుందంటే ఇలా అంటే నేను, అలా అంటే నువ్వు, కానీ ఆ నేను ఈ నేను ఒకటే నేను అంటే మాయబోయింది. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచో విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిషాక్షరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు. ఆ మాట నోటితో అండం కాదు, సాధనలో రావాలి ఈశ్వర కృపగా. నర్మదా నది అనుగ్రహమది రంతిదేవుడికి అన్నారు శంకరాచార్యులు గారు. నర్మదా నది స్నాన ఫలితం, నర్మదా నదిని స్తోత్రం చేసిన ఫలితం, నర్మదా నదికి నమస్కరించిన ఫలితం, రంతిదేవుడి నోటి వెంట ఈ మాటలు వచ్చాయి. అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి, త్రావుమన్నా రావన్నా, ఎంత ప్రేమగా పిలిచాడో, పెట్టడం కాదు ఆ ప్రేమతో పిలుపుతో కడుపు నిండుతుంది. రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రంథన మాన్పి శుభంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. వాళ్ళకి కష్టం వస్తే ఆ శరీరధారులకు వచ్చిన కష్టాన్ని పోగొట్టి వాళ్ళకి శుభం చేయడం కన్నా మంచి మేలుందో, ఈ శరీరం అందుకు ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలో, తాగు నీళ్ళు. మరి నీ దిక్కెవరంటావేమో, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు, పురుషోత్తముడు అన్నమాట శ్రీ మహావిష్ణువు కన్వయం. ఆయన నాకు దిక్కు అన్నాడు, వచ్చినవాడు నీళ్లు తాగేశాడు, ఆయన ఏం బాధపడాల, ప్రాణం పోతే లెక్క పెట్టలా, దేవతలందరూ త్రిమూర్తులతో కలిపి ప్రత్యక్షమయ్యారు. అయ్యా మేమే నిన్నింత బాధ పెట్టిన వాళ్ళం, పరిశీలించిన వాళ్ళం, ఇంత కష్టపెట్టాం, తాగుతున్న పాయసం పుచ్చేసుకున్నాం, తాగుతున్న నీళ్లు కూడా పుచ్చేసుకున్నాం, నువ్వు బెంగపెట్టుకోలేదు, అంతటా విష్ణు రూపాన్నే చూసావు, వాళ్ళ తృప్తి నా తృప్తి అన్నావు. ఈ జ్ఞానము నోటితో చెప్పి అబ్బేది కాదు, నోటితో చెప్పిన వాడికి వచ్చినట్టు కాదు, అనుభవంలో ఈశ్వరానుగ్రహంగా రావాలి. ఆ ఈశ్వరానుగ్రహాన్ని కట్టబెట్టగలిగినది ఎవరంటే నర్మదా నది. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, రంతిదేవుడు దానము ద్వారా ఆ స్థితి ఎలా పొందాడు అంటే నర్మదా స్నానము వలననే.